నిర్ణయాలకు గంట సమయం చాలా. గత ప్రభుత్వంలో 6 నెలలు పట్టింది ఒక జీవో ఇష్యూ చేయడానికి. మరి టిఆర్ఎస్ ప్రభుత్వంలో 45 నిమిషాల్లో అపాయింట్మెంట్ ఆర్డర్ జీవో ఇష్యూ చేయడం జరిగింది. రాగం నాగేందర్ యాదవ్ దంపతులకు ఎంపీ స్థాయిలో నెట్వర్క్ ఉందా? నిజానికి కార్పొరేట్ లేదు, కానీ ఎంపీ స్థాయిలో నెట్వర్క్ అయిపోయింది. నాగేందర్ దంపతులు తలుచుకుంటే తెలంగాణ చక్రం తిప్పే సత్తా ఏర్పడిస్తున్నారు. నిజంగా నాగేందర్లో అర్థం ఉందా? నిజంగా ఆయన దంపతులు చక్రం తిప్పే యోచనలో ఉన్నారా? నెట్వర్క్ ఏముంది సార్, ఎంపీ ఎమ్మెల్యే అనేది ఇది కాదు సార్. పార్టీ కనుగుణంగా మేము పనిచేస్తాం, పార్టీ ఏం సూచిస్తే అది చేస్తాం, అంతేగాని ఎంపీ అనే ఆలోచన మాకేం లేదు. ఏదైనా అవకాశం వస్తే బైఫర్కేషన్ లో ఏదైనా సీట్లు పెరిగితే ఎమ్మెల్యే అవకాశం ఇవ్వండి ఇస్తే నేను ప్రయత్నం చేసుకుంటాను. రాగం నాగేందర్ యాదవ్ ప్రస్తుతానికి కార్పొరేటర్, గతంలో నాగేందర్ యాదవ్ ప్రస్తుతానికి కార్పొరేటర్, ఇంతకుముందు దాదా అంటారు నిజమేనా? అందరు అన్నా అంటున్నాను, దాదా ఏం లేదు, నాకు ఇలాంటి ఇది లేదు. అందరితో చాలా మింగిల్ అయిపోయేటువంటి మనస్తత్వం లేదు, అందరినీ కలుపుకొని పోతాను, అందరితో చాలా నన్ను మిస్ చేయని వాళ్ళు కూడా నేను మిస్ చేస్తాను. పొలిటీషియన్స్ ప్రజా సేవలో బిజీ, మరి ఇంటి సేవలో భార్య పొలిటీషియన్, మీరు పొలిటీషియన్, పిల్లలు సంగతి 2000 లో మిస్సెస్ నేను యాక్చువల్గా కౌన్సిలర్ కావాలనుకున్నాము. ఆ రోజు రిజర్వేషన్ కావడంతో సరే వాళ్ళందరూ నా వెల్ విషర్స్ అందరూ అన్నారు, లేదా వేరే అయితే బాగుండదు మిస్సెస్ నిలబెట్టాలంటే సరే నా అర్థాన్ని నిలబెట్టడం జరిగింది. మరి నేను ప్రోత్సహించిన ఆ రోజు ఇండిపెండెంట్ గా అత్యధిక మెజారిటీ కార్పొరేటర్ గెలవడం జరిగింది. ఆ టైం నుంచి ఈ టైం వరకు పబ్లిక్ తో మేము పనిచేస్తూనే ఉన్నాం. మరి కాలానుగుణంగా మరి ఈ రోజు కేసీఆర్ గారి ప్రోత్సాహం మేరకు మేమంతా కూడా పబ్లిక్ తో పనిచేస్తాము. మరి నా పిల్లల గురించి మాట్లాడడం జరిగింది, పెద్దబ్బాయి డిగ్రీ చేస్తా ఉన్నాడు, చిన్నబ్బాయి కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, ఆయన కూడా డిగ్రీ వెళ్తా ఉన్నాడు. వాళ్ళ చదువులు వాళ్ళు చక్కగా చదువుతా ఉంటారు. పబ్లిక్ తో టైం ఇస్తూ వాళ్ళ గురించి కూడా నేను టైం ఇస్తా. మా మిస్సెస్ ప్రజలతో పాటు పిల్లల్ని మా కుటుంబ వ్యవహారాలన్నీ కూడా మా అర్థాన్ని చెప్పి పొలిటీషియన్ అయినా ఏదో సమయంలో ఎందుకు వచ్చి పాలిటిక్స్ అనే భావన పొలిటికల్ లో రాజకీయంగా ఎదుగుతుంటే ప్రతి ఒక్కరికి ఈర్ష దేశాలతో ఎదుగుతున్నటువంటి కార్యక్రమం మీకు అందరూ తెలుసు. ఏదన్నా ఏదేమైనా నా మొండి గట్టి నిర్ణయం, నా మంచి ఆలోచన, పబ్లిక్ తోనే ఉండడం, మరి సోదర భావంగా పెరగడమే నా యొక్క ఎదుగుదల కారణం. కేర్ ఆఫ్ రాగం నాగేందర్ యాదవ్, డోంట్ మిస్ ఇట్, న్యూస్ ఇండియా టీవీ.